యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఎందుకు మనిషి కోసం మరణించారు? ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు? ఆయన మరలా ఎందుకు తిరిగి రాబోతున్నాడు? ఈ విషయాల గురించి ఎప్పుడైనా విన్నావా? ఇప్పటిదాకా చాలామంది గురించి విన్నావేమో. ఎంతోమంది కోసం వినడానికి, ఎంతోమంది కోసం వినడానికి పరుగులు పెట్టేవేమో, అటు ఇటు పరుగులెత్తేమో, కానీ నీకు స్వస్థత ఇచ్చే దేవుని గురించి విన్నావా? విడుదలిచ్చే ప్రభు గురించి విన్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, వినుట వలన మనిషికి ఏమొస్తుంది? విశ్వాసం. ఇప్పుడు వినమన్నారు కదా అని చెప్పి ఏం వినాలి అంటే, వినుట అనేది క్రీస్తుని గురించిన మాట అన్నాడు. అంటే ప్రభువుని గురించిన మాటలు మనం విన్నప్పుడు ఆయన మీద విశ్వాసం మనకేమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఒక మాట జాగ్రత్త వినండి ప్రియులారా, నువ్వు ఏదైతే ఎక్కువగా వింటూ ఉంటావో అటుగానే నీ విశ్వాసం డెవలప్ అయిపోతూ ఉంటుంది. అబద్ధాలు, అసత్యాలు, కల్పితాలు ఇలాంటి వాటిని గురించి ఎక్కువగా వింటున్నావంటే అవే నిజం అనుకుంటావు. కానీ సత్యవంతుడైన దేవుని గురించి విను. నువ్వు ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా దేవుని గురించి విను, అద్భుతాలు జరుగుతాయి. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు.